శిల్పా మోహన్ రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే బీజేపీ నాయకులపై జరిగిన దాడిని వెళ్తాను ముఖాలను స్థాయి ముష్కర ముఖాలను స్థాయి ముష్కర ముఖ బయలుదేరి వెళ్తున్నాను సడన్ గా ఇక్కడ మరి పార్టీ చెప్పడం మూలంగా ఆగాను వాసు వాసు ఒక్క అడుగు వెనక్కి జస్ట్ హైట్ కొంచెం వెనక్కి మీగా ఉంటాను రాష్ట్రంలో జరుగుతున్నది మతతత్వ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి చర్చలు కట్టడం మసీదులు కట్టడం మాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం ఇవాళ ఆత్మకూరులో ఎందుకు ఈ సంఘటన జరిగింది ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఆత్మకూరులో ఒక హిందువుల మధ్యన మసీదు కట్టడానికి సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి మా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి దాన్ని నిలుపుదల చేసే గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క రెండు రోజుల్లో మొత్తం మసీదు కట్టేశారు దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా ఎస్పీ చెప్పారు నాతో పర్మిషన్ లేదని పర్మిషన్ లేకుండా మసీదులు కట్టేటువంటి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వం అంటాను నేను పర్మిషన్ లేకుండా హిందువుల మధ్యన హిందూ కుటుంబాల మధ్యన మసీదు కట్టడాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వం అంటాను మసీదు ఇది తప్పని మేము చెప్పడానికి వెళితే మా అధ్యక్షుడిని హత్య చేసే ప్రయత్నం చేశారు మా అధ్యక్షుడిని చంపే ప్రయత్నం చేశారు అఫ్ కోర్స్ పోలీసులే రక్షించారు పోలీస్ స్టేషన్ లో దాక్కున్నాడు ఎస్పీ తీసుకువెళ్ళి 3 గంటలకి కడపలోనే ఎక్కడో పెట్టారు వేల మంది వచ్చారు అధ్యక్షుడి యొక్క వాహనాన్ని దగ్ధం చేశారు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు పోలీసులు కొట్టారు అలానే మా జిల్లా ప్రధాన కార్యదర్శిని కొట్టారు దెబ్బలు జరిగినాయి హాస్పిటల్లో ఉన్నారు వేల మంది వచ్చి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పోలీసు యంత్రాంగం మీద తిరగబడితే ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వెళ్ళి కాకమ్మ కబుర్లు చెప్తాడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని
రక్షించవలసినటువంటి కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కాకమ్మ కబుర్ చెప్తాడా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని మీరు ఓట్ల కోసం నడపాలనుకుంటున్నారా ప్రభుత్వం అంటే ఓట్లు వేయించుకోవడం అనుకుంటున్నారా పోలీసులు రక్షించవలసిన బాధ్యత మీకు లేదా ఈ ప్రభుత్వానికి బీజేపీ నిజం మాట్లాడితే రక్షించవలసినటువంటి బాధ్యత లేదా కాబట్టి మా పార్టీ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ ఉద్యమాన్ని ఎక్కడతో ఆపం ఈ మతతత్వ ప్రభుత్వం ఓట్లు పోకడతో వ్యవహరించే ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా మీరు చేసేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం అనేకమైన రోజులుగా చర్చలకు వ్యతిరేకంగా ప్రజా ధనంతో కట్టే విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ విధంగా ప్రభుత్వం వైఖరి మారినట్లయితే బీజేపీ చూస్తూ ఊరుకోదు ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏం జెండా చూపిస్తారో మీరు ఆయన అడగడం అధికారంలోకి వస్తే కేజీ బియ్యం మీరు 52 రూపాయలు కొట్టినారు నేను 40 రూపాయలకే ఇస్తాను మేము అధికారంలోకి వస్తే ఓట్లు మొక్కలు పెంచుతున్నా ఉంటున్నారు అవి ఎక్కడున్నాయండి ఆ మొక్కలన్నీ నేను బతికిన తర్వాత డబ్బిస్తాను కోట్లు మొక్కలు ఈ రాష్ట్రంలో బతికిస్తాను ఇట్లా మేము అధికారంలోకి వస్తే రైతులకి 14,000 రూపాయలు 1,400 ఇప్పిస్తున్నారండి ఎవరైనా దమ్ము ఉన్నటువంటి వ్యక్తులైతే నేను 1,400 రూపాయలు రైతుకి ధాన్యానికి ఇప్పిస్తా వాళ్ళకి కొనుగోలు చేస్తా ఇట్లా ప్రజలకి అన్ని వస్తువుల్ని ధరలకు తగ్గించి ఇస్తాను అన్ని వస్తువుల్ని కూడా సక్రమైనటువంటి విధానంలో చేతగాక నడపలేనటువంటి ప్రభుత్వాలు ఇవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం ధరలు తగ్గిస్తాం అనేక ధరలు మేము తగ్గిస్తాం ధన్యవాదాలు ముందు పెట్రోల్ తగ్గించొచ్చు కదండి పెట్రోల్ తగ్గించాం కదండి మొన్నే 10 రూపాయలు 10 రూపాయలు తగ్గించి 50 రూపాయలు పెంచారు కదా కాదండి ఇంకా తగ్గిస్తాం మీరు దాని కూడా బాధ్యులే మేము పెట్రోల్ మీద ఆధారపడి మాత్రం మీ అందరూ కూడా పెట్రోల్ మీరు ఇచ్చిన డబ్బుతో ఈవేళ చైనాను పరిగెత్తిస్తుంది భారతీయ జనతా పార్టీ చైనా వాడు లోపలికి వస్తాడండి వాటర్ని ఎంత చక్కగా అభివృద్ధి చేసింది పాకిస్తాన్ ఈవేళ గదగదలాడుతుందంటే మీరు ఇచ్చినటువంటి పెట్రోల్ డబ్బు మీ త్యాగం మూలంగా ఈవేళ ప్రభుత్వం చాలా స్పందనైంది మన దేశం స్పందనైంది మిమ్మల్ని అభినందిస్తున్నాను మేము యూపీలో తిరిగి అధికారంలోకి వస్తాం ఛత్తీస్గఢ్ లో మరి రాష్ట్రాలకు ఐడియా లేదు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ పంజాబ్ మ్యాక్సిమం మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్ తో సహా మేము తిరిగి మా యొక్క అధికారాన్ని మేము నిలబెట్టుకుంటాం మేము ఉద్యమం చేస్తుంటే ఇసుక అమ్మేసుకుంటున్నారు మధ్యాహ్నం అమ్మేసుకుంటారు వాళ్ళే కాల్చేసుకుని వాళ్ళే కాసుకుని భూమి బింబులు అమ్మేసుకుంటారు కాకూడదు ఏంటి ఎరులై పారిపోతుంది మద్యము సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు పిఆర్సీ అన్నారు అది ఎలా ఉందో కూడా అర్థం కానటువంటి బ్రహ్మ పదార్థం అయిపోయింది అనేక మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వెన్యూస్ ఈ గవర్నమెంట్ లో అందుకని ఉచితంగా మేము ఇసుకని 18,000 23,000 25,000 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 2 యూనిట్ల లారీ ఇసుకని ఇంటికి 10,000 7,000 8,000 మధ్యను పంపిస్తుంది ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది డబ్బు లేక ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మడవ తెప్పను మాట తప్పను అన్నాడు మేము అనేకమైన కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తున్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం ధన్యవాదాలు థ్యాంక్ యూ
చెందిన ఆయన వదిలేసి నన్ను పట్టుకుంటారు అంటే మీరు